హైదరాబాద్ కూల్చివేతలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల ఫామ్ హౌజ్లతో కూల్చివేతలు మొదలు పెట్టాలని సవాల్ చేశారు. పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలకు కూడా ఫామ్ హౌజ్లు ఉన్నాయి, నాకు ఏ ఫామ్ హౌజ్ లేదు, మిత్రుడిది లీజుకు మాత్రం తీసుకున్నానన్నారు కేటీఆర్. అది కానీ బఫర్ జోన్ లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తానన్నారు కేటీఆర్. ఎఫ్టీఎల్ పరిధిలోనే రెవెన్యూ మంత్రి పొంగులేటికి ఫామ్ హౌజ్ ఉందన్నారు. కేవీపీ పట్నం మహేందర్ రెడ్డి, మధుయాష్కి, గుత్తాలకు కూడా ఫామ్ హౌజ్లున్నాయి. రేవంత్ రెడ్డి ఫామ్ హౌజ్ ఎక్కడుందో కూడా చూపిస్తానన్నారు కేటీఆర్. ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఫామ్ హౌజ్ కూడా నీళ్లలోనే కట్టారు. ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన కాంగ్రెస్ నేతల రాజభవనాలను మీరు కూల్చగలరా అని ప్రశ్నించారు కేటీఆర్. తప్పు ఎవరు చేసినా తప్పే కదా, మరి కాంగ్రెస్ నేతల ఫామ్ హౌజ్లను ఎందుకు కూల్చాలి అంటూ సవాల్ విసిరారు కేటీఆర్. హైడ్రా అనేది పెద్ద హైడ్రామా కాకపోతే ముందు మంత్రుల ఫామ్ హౌజ్ల నుంచే కూల్చివేతలు ప్రారంభించాలన్నారు కేటీఆర్. ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజ్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం, ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం, నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు, పేర్లు చెప్పమంటారా, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారు బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా 7 ఉందో నేను చూపెడతాను మీకు, మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతాను.